ఎస్పి గారు నమస్కారం అమ్మ నమస్కారం నా పేరు శ్రీనివాసులు ఈ అమ్మాయి మా అమ్మాయి లత కూర్చోండి బాబాయ్ గారు థాంక్స్ కూర్చోండి బాబుగారు తమరు ఎందుకు వచ్చినట్టు సందర్భమో అసందర్భమో తెలియదు ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరుతో మాట్లాడదామని మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబుగారు మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసి తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలోగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించొచ్చు వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు బాబుగారు అమ్మా అమ్మా బాబాయ్ వచ్చాడే వచ్చావా నిన్ను గురించే తలుచుకుంటున్నావురా నూరేళ్ళ ఆయుష్ ఎలా ఉన్నావురా ఎస్పీ గారు కొంచెం అలా పక్కకు వస్తారా మనం మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం వై నాట్ షూర్ పద బాబు ఏమిటి తతంగం అంతా అదేమిటి బాబు ఆ మాత్రం తెలీదా నిశ్చితార్థం పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమళ్ళ దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమళ్ళ దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు నేను ఎంత నీచునో నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో ఏం చేస్తా నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళడానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్ నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాడు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో నేను వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్ అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు రండి సార్ రండి వెల్కమ్ నమస్తే కార్ని తసరవల బొడ్డు ఎస్పి మంచి కెపాసిటీ అయినోడు చాకులాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కల్పించావు చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు సార్ ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు ఒక్క నిమిషం సార్ ఏ వీడియో మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను థాంక్స్ ఇదిగో మన ఇద్దరం ఓ పని చేద్దావా పైనా అది కాదు వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి మీద కూర్చుందావా నువ్వు తాళి కట్టు నేను కట్టించుకుంటాను ఆడించు అవతల చిన్నబాబు గారు తాళి కట్టేస్తున్నారు నేను దగ్గర లేకపోతే ఎలా
చూసారా నరికేసిన చేతులతోనే దండేశారు ఎంత ఘోరం నో ఈ విషయం వెంటనే రాజకి చెప్పాలి నారాయణ ఏదో కొంప ముంచేస్తున్నారు రండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండ్రా వెళ్ళిపోవడం కదరా ఇప్పుడు ఏదో ఒకటి కదరా నేను చెప్తాను పద నా మాట వినండిరా ఒరేయ్ నాకు ఐడియా వచ్చిందిరా ఏంట్రా అది ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్ కే పిటిషన్ పెట్టుకుంటే హరి నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా అయితే ఆలస్యం ఎందుకు రే దుర్గా ఇదిగో పిటిషన్ రాయి